మన గౌరవ సభ్యులు కూడా మాట్లాడుతూ కూడా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పారు, కొంచెం డేటా కూడా చెప్పారు. అట్ ద కాస్ట్ ఆఫ్ రిప్యుటేషన్ అధ్యక్ష, నేను కూడా ఆ స్టాటిస్టిక్స్ మళ్ళీ చెప్పాల్సి వస్తే, రాష్ట్రంలో ఇల్లిటరసీ రేట్ అంటే రాష్ట్రంలో చదువు రాని వారు ఆల్మోస్ట్ 33% అధ్యక్ష. దేశం యావరేజ్ చూస్తే ఎంత అంటే, దేశంతో కంపేర్ చేస్తే దేశం యావరేజ్ 27%. అంటే దేశం కన్నా కూడా దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది, చదువు రాని వారి సంఖ్య మన రాష్ట్రంలో అంత ఎక్కువగా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం. అధ్యక్ష, ఒకవైపున స్కూళ్ళ విషయం ఈ మాదిరిగా ఉంటే, కాలేజీల విషయం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు అధ్యక్ష, అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది పై చదువుల కోసం, కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయినాక పై చదువుల కోసం ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు అన్న డేటా అధ్యక్ష. ఆ జీఈఆర్ రేషియో చూస్తే అధ్యక్ష, భారతదేశంలో జీఈఆర్ రేషియో 23% మాత్రమే చదువుతా ఉన్నారు అధ్యక్ష. అంటే చదువులు కొనసాగించే వాళ్ళు కేవలం 23%, అంటే 77% మంది చదువులు ఆపేస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవి మారాలి అని అంటే పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏమిటి అని అంటే అధ్యక్ష, చదువు. అధ్యక్ష, చదువు అన్నది ఒక ఆస్తిగా వాళ్ళకి ఇచ్చేది. ఈ ఆస్తి అన్నది మనం క్వాలిటీతో కూడిన ఆస్తి ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాలు చిరస్థాయిగా బాగుపడే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో అడుగులు ముందుకు వేస్తూ మార్పులు తీసుకొస్తూ విద్యారంగంలో స్పెషలీ చిన్నపిల్లలకు సంబంధించి విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకొస్తూ చేసిన కార్యక్రమంలో అధ్యక్ష 4 అడుగులు వేశాం అధ్యక్ష. మొట్టమొదటి అడుగు వేశాం దానికి సంబంధించి అమ్మ ఒడి అనే కార్యక్రమానికి అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా 82 లక్షల పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు మార్చడం కోసం, ఆ పిల్లలకు చదువులకు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఆ తల్లులకు తోడుగా నిలబడే కార్యక్రమం అమ్మ ఒడి అనే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, అక్షరాల 42,33,098 మంది తల్లులకు అధ్యక్ష ఈ కార్యక్రమం మేలు చేస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో జనవరి 9వ తారీఖున యాదృచ్ఛికంగా ఆ రోజు నా పాదయాత్ర కూడా ముగిసిన రోజే అధ్యక్ష. కరెక్ట్గా 1 సంవత్సరం కిందట నా పాదయాత్ర ముగిసిన రోజు జనవరి 9 అయితే, కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత అదే రోజున ఈ గొప్ప కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు, ప్రజలు నాకు నన్ను దీవించినందుకు దేవుడికి ఇద్దరికీ కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజున జనవరి 9వ తారీఖున అక్షరాల 40,19,323 తల్లులకు అధ్యక్ష అక్షరాల 6,28,000 ఒకేసారి ఆ తల్లుల అకౌంట్లలోకి వేసే అవకాశం రావడం, అంత గొప్ప కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కూడా ఆంధ్ర హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు అధ్యక్ష. దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు అధ్యక్ష. కేవలం 4-5 డేసే అధ్యక్ష, 4-5 డేస్ కాలంలోనే ఈ 40,19,323 అకౌంట్లకు డబ్బులు జమ చేశాం అధ్యక్ష. తర్వాత మిగిలిన చిల్లర అకౌంట్లు ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, 2,20,000 అకౌంట్లు ఏదైతే ఉన్నాయో, 2,10,000 అకౌంట్లు ఏదైతే, 2,12,000 అకౌంట్లు ఏదైతే ఉన్నాయో, ఆ 2 లక్షల అకౌంట్లు వివిధ కారణాల వల్ల, అంటే అమౌంట్, ఆధార్ కార్డు అండ్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ మ్యాచ్ కాకపోవడం, ఇటువంటి రకరకాల కారణాల వల్ల టెక్నికల్ గ్రౌండ్స్ మీద అవన్నీ రీవెరిఫై చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత పుష్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి రాకముందు కూడా దాని ప్రోగ్రెస్ ఏంది అని అడిగితే, ఈరోజు యాస్ వీ స్పీక్ ఈరోజు 128,259 మంది తల్లులకు ఈరోజు మళ్ళా వాళ్ళ అకౌంట్లలోకి 15,000 రూపాయలు జమ అవుతుంది అధ్యక్ష. అంటే దాదాపుగా దీనితో అప్రాక్సిమేట్లీ
ఇంతకుముందు 40,19,323కు ఈ 128,000 కూడా యాడ్ అవుతుంది అధ్యక్ష. ఆ తర్వాత మిగిలిపోయినవి ఇంకొక మరో 48,000 పేమెంట్ ఫెయిల్డ్, బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ మరో 37,000 అకౌంట్లు. అవి కూడా ఐ థింక్ రాబోయే నెక్స్ట్ 1 వీక్లో ఆ టెక్నికల్ గ్రౌండ్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అడ్రస్ చేస్తూ అవన్నీ కూడా క్లియర్ చేసి ఆ తల్లులకు కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, తల్లులను మోటివేట్ ఒకవైపున చేస్తూ ఆ పిల్లల్ని బడికి పంపించే పరిస్థితి మెరుగుపరచాలి, అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పులు అనేటివి వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో భాగంగానే ఆ పిల్లలకు మంచి చదువులు ఇప్పించడం కోసం ఏమేం చేయాలి అని చెప్పి, పిల్లలను మంచి చదువులు చదివించడం కోసం ఏ రకంగా మార్పులు చేయాలి అనే దిశగా అడుగులు వేస్తూ అమ్మఒడి అన్నది మొదటి అడుగు అడిగైతే అధ్యక్ష, రెండవ అడుగు పిల్లలకు మంచి చేసే దిశగా అడుగులు వేసింది. ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతా ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నుంచి మిడ్ డే మీల్స్లో మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మార్పు తీసుకొని వచ్చి ఇంత గొప్ప కార్యక్రమానికి కూడా ఒక మెనూలో ప్రతిరోజు కూడా ఏం పెడతా ఉన్నాము అని చెప్పి కూడా డీటెయిల్డ్గా చూసి పిల్లలకు రోజు ఒకే రకమైన భోజనం, అది కూడా క్వాలిటీ లేని భోజనం పెట్టడం కరెక్ట్ కాదు అని భావించి క్వాలిటీ పెంచడమే కాకుండా పిల్లలకు రోజు ఒకే మాదిరిగా కాకుండా పిల్లల్లో భోజన క్వాలిటీని కూడా పెంచుతూ భోజనం కూడా ప్రతిరోజు ఒక రకంగా ఉండేట్టుగా మెనూ కూడా తీసుకురావడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. అధ్యక్ష, నాకే ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఈ విషయంలో నేను అంత డీటెయిల్గా పోయి చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు ఏం తింటా ఉన్నారు, పిల్లలు భోజనం ఎలా తింటున్నారు, ఆ భోజనం క్వాలిటీ ఎలా ఉంది, రోజు ఇదే భోజనం ఎలా తింటున్నారు, ఏ రోజు ఏ పిల్లాడికి ఏ రోజు పిల్లలకి ఏ భోజనం పెట్టారని బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డీటెయిల్డ్గా బహుశా ఎప్పుడు చూసిండకపోతున్నారు. కానీ ఆ పిల్లలకు ఆ రకమైన అటెన్షన్ ఇవ్వకపోతే, ఆ పిల్లలను ఆ మాత్రంగా పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ అన్న దాంట్లోకి మార్పు రాదు. కాబట్టి బహుశా నేను కూడా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయినా, దేవుని దయ వల్ల మంచి ఆఫీసర్స్ కూడా నాకు కూడా తోడుగా నిలిచారు కాబట్టి ఈ కార్యక్రమం కూడా సునాయసంగా ముందుకు కూడా పోతా ఉంది అధ్యక్ష. ఈరోజు గొప్ప కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మండే అంటే సోమవారం అధ్యక్ష మెనూలో మార్పులు తీసుకొస్తా ఉంది. ప్రతి సోమవారం పిల్లలకు సోమవారం అన్నము, పప్పుచారు, గుడ్డు కూర, తర్వాత చిక్కీ కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష సోమవారం పూట. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి అధ్యక్ష మెనూ మార్పు చేస్తా ఉన్నాం. మంగళవారం వచ్చేసరికి పులిహోర, తర్వాత టమాటో పప్పు, బాయిల్డ్ ఎగ్గు ట్యూస్డే పూట, మంగళవారం పూట పెడతా ఉన్నాం అధ్యక్ష. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, బాయిల్డ్ ఎగ్ మళ్ళీ చిక్కీ పెడతా ఉన్నాం అధ్యక్ష బుధవారం వచ్చేసరికి. గురువారం వచ్చేసరికి అధ్యక్ష కిచిడీ, టమాటో చట్నీ, మళ్ళీ బాయిల్డ్ ఎగ్ గురువారం పెడతా ఉన్నాం అధ్యక్ష. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మళ్ళీ మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. కుక్ అన్నము, పప్పు విత్ గ్రీన్ లీవ్స్, బాయిల్డ్ ఎగ్, మళ్ళీ చిక్కీ శుక్రవారం పెడతా ఉన్నాం అధ్యక్ష. శనివారం అధ్యక్ష అన్నము, సాంబారు, స్వీట్ పొంగల్ అంటే తీపి పొంగల్ శుక్రవారం శనివారం కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. అంటే ప్రతిరోజు పిల్లాడు ఏం తింటా ఉన్నాడు, పిల్లాడికి బోరు కొట్టించకుండా క్వాలిటీ పెంచుతూ పిల్లాడికి మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం ఈరోజు చుట్టా ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రోగ్రాంకు గోరు ముద్ద అని చెప్పి ప్రోగ్రామ్ రామకర్మ కూడా చేస్తా ఉన్నాం కూడా జగనన్న గోరు ముద్ద అధ్యక్ష. గోరు ముద్ద అనే నామకర్మంతో ఈరోజు నుంచి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష అక్షరాల ఈ ప్రోగ్రామ్తో పాటు అధ్యక్ష మిడ్ డే మీల్స్లో ఆయాలకు అధ్యక్ష
కేవలం ఇంతకుముందు 1,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి, ఆ 1,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా బకాయిలు పెడతా ఉన్న పరిస్థితి. నేను నా పాదయాత్రలో చూశాను అధ్యక్ష, మిడ్ డే మీల్స్కి సంబంధించి సరుకుల బిల్లులు కూడా కనీసం 6 నుంచి 8 నెలల పాటు కనీసం ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఆ ఆనరోరియం, ఆ ఇచ్చే 1,000 రూపాయలు, ఆయాలకు ఇచ్చే 1,000 రూపాయలు కూడా 6 నెలలు 8 నెలలు అది కూడా పెండింగ్ పెట్టే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఈ మిడ్ డే మీల్ అన్నది సరుకుల బిల్లు నెల నెల టయానికి ఇవ్వకపోతే, ఆయాలకు ఇచ్చే ఆనరోరియం, ఆ ముస్టేషనట్టు ఇచ్చే ఆ 1,000 రూపాయలు కూడా కరెక్ట్గా నెల నెల సమయానికే ఇవ్వకపోతే, న్యాచురలీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంటుంది అధ్యక్ష? ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ను మానిటర్ చేసే పరిస్థితి కూడా ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అందుకనే ఈ ఆయాలకు ఇచ్చే ఈ 1,000 రూపాయల ఆనరోరియంను 3,000 రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 3,000 రూపాయలకు ఇస్తున్నాం ఈరోజు ఆయాలకు ఆనరోరియం, 3,000 రూపాయలకు పెంచాం. వాళ్ళను సంతోషపెట్టాం. సంతోషపెట్టడమే కాకుండా వాళ్ళ క్వాలిటీలో నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా 1,000 రూపాయలను 3,000 రూపాయలు కూడా చేశామని కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వీటి వల్ల దాదాపుగా 344 కోట్ల రూపాయలు అడిషనల్గా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్కు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. అయినా కూడా పిల్లల కోసం ఖర్చు పెట్టి ఈ అమౌంట్ పెద్ద ఎక్కువ కాదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా సంతోషంగా కూడా భావిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ మిడ్ డే మీల్స్లో క్వాలిటీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఈ విషయం మీద అధికారులతో చాలా సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. క్వాలిటీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రావాలి అనే అంశం మీద కూడా చర్చించడం జరిగింది అధ్యక్ష. ఈ క్వాలిటీ దీంట్లో స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఒక 4-లెవెల్ సిస్టమ్ను కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే 4 అంచెల సిస్టమ్ను కూడా వెరిఫికేషన్ కోసం తీసుకొస్తా ఉన్నాం. ఇందులో అధ్యక్ష భాగంగా పేరెంట్ కమిటీలో ఒక సబ్ కమిటీ, ఒక 3-మెంబర్ సబ్ కమిటీ, ఈ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ప్రతి స్కూల్లోనూ పేరెంట్స్ అందరితోనూ పేరెంట్ కమిటీస్ ఫామ్ చేయించాం అధ్యక్ష. ఒక ఎలక్షన్ మాదిరి చిన్నదిగా నడిపి ఆ స్కూల్లో ఉన్న పేరెంట్సే వాళ్ళంతటి వాళ్ళే ఎన్నుకునేట్టుగా ఒక పేరెంట్స్ కమిటీని ఎన్నుకున్నాం. ఆ పేరెంట్స్ కమిటీ ఎవరైతే పేరెంట్స్తో కూడిన స్కూల్ చిల్డ్రన్స్ పిల్లల పేరెంట్స్తో కూడిన ఈ పేరెంట్ కమిటీ ఏదైతే ఉంటుందో, ఈ పేరెంట్ కమిటీలో నుంచి సబ్ కమిటీ అంటే ఆ పేరెంట్స్ కమిటీలో నుంచి ఒక 3 ముగ్గురిని కేవలం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పార్ట్ను ఇన్ఛార్జ్గా కూడా పెడతా ఉన్నాం. అంటే ఈ పిల్లలతో ఈ పేరెంట్స్ ఈ పిల్లలు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళ రేషను, వాళ్ళ మెన్యూ క్వాలిటీ ఆన్ డైలీ బేసిస్ ఈ పేరెంట్స్ కమిటీ చెక్ చేస్తారు అధ్యక్ష. చెక్ చేయడమే కాకుండా అధ్యక్ష, గ్రామ సెక్రటేరియట్లో ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ సెక్రటేరియట్ గ్రామ సెక్రటేరియట్లో ఒక అధికారిని నియమించాం అధ్యక్ష, వెల్ఫేర్ అసిస్టెంట్ అని చెప్పి. ఈ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే గ్రామ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ అనో, ఈ మనిషికి ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. ఈయన ఎవ్రీ ఆల్టర్నేట్ డే వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి రిపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్లకు చెప్పాం అధ్యక్ష. ఆ తర్వాత ఇదంతా కూడా హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా రిపోర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చే హెడ్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాక ఇండిపెండెంట్ ఆడిట్ కూడా అధ్యక్ష, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. క్వార్టర్లీ బేసిస్ సడన్గా వాళ్ళు స్పాట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎక్కడికి పోతున్నారో, ఏ రోజు వస్తున్నారో తెలియకోకుండా సడన్గా వెళ్ళిపోయి చూసి క్వాలిటీ చెక్ చేసి మళ్ళీ రిపోర్ట్లు ఇచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని సెర్ప్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దాంట్లో దీనికోసం మానిటర్ చేస్తూ చేయడం కోసం అని చెప్పి ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కూడా నియమించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నామని అంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి స్కూల్స్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి అనే తపన తాపత్రయంతో చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చివరికి ఎక్కడా కూడా కరప్షను, ట్రాన్స్పరెన్సీ అనేది పై లెవెల్లో ఉండాలి, కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గుడ్లకు సంబంధించి కూడా అధ్యక్ష రివర్స్ టెండరింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. గుడ్లలో టెండర్లలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు అని అంటే
అది డివిజన్ స్థాయిలోకి తీసుకొని పోవడమే కాకుండా పౌల్ట్రీ ఫార్మర్స్ మాత్రమే బిడ్స్ లో పార్టిసిపేట్ చేసేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష.